మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు కూరగాయ తోటలు దెబ్బతిన్నాయి. దీంతో అన్ని కూరగాయల ధరలు ఒకేసారి రెక్కలు వచ్చాయి. మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ఏం కూరలైనా పచ్చిమిర్చి వేయటం సాధారణం, కానీ ప్రస్తుతం మార్కెట్లో దాని ధర కిలోకు 70 రూపాయల వరకు పలుకుతోంది. పావు కిలోకు అయితే 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. అదేవిధంగా సోరకాయ ఒక్కదానికి గతంలో అత్యధికంగా 10 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో 30 రూపాయలకు పలుకుతున్నారు. మిగతా కూరగాయల ధరలు సైతం ఇలాగే భగ్గుమంటున్నాయి. మిగతావి కూడా కిలోకు 70 నుంచి 90 వరకు పలుకుతుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనలేక సతమతమవుతున్నారు. రామయ్యంపేట ప్రాంతంలో అధిక శాతం కూరగాయలు పండించే రైతులు కూడా వర్షానికి కూరగాయలు పండకపోవడంతో ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లోకి వచ్చాము, చూసుకుంటే ప్రతి ఏజ్ చూసినా 100 రూపాయలు కేజీ, 80 రూపాయలు కేజీ. పచ్చిమిర్చి చూసుకుంటే ఇప్పుడు 80 రూపాయలు కేజీ అంటున్నారు. టమాటా చూసుకుంటే 60 రూపాయలు, 70 రూపాయలు కేజీ చెప్తున్నారు. మరి బెండకాయలు చూసుకుంటే మరి అదిగిన 1/2 కిలోకు 30 రూపాయలు చెప్తున్నారు. అంటే 100 రూపాయలకు 120 రూపాయల కిలో. అంటే ఈ విధంగా ఉంటే మరి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనాలంటే చాలా విలవిలలాడిపోతున్నారు. కరోనా వచ్చింది, మార్కెట్ ఏం జరగలేదు, డల్ ఉంది, మొత్తం వర్షాలు పడి రేట్ అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏమో ఈ కరోనా చేయంగా రేట్లు పెరిగిపోయి ఇవాళ కొట్టలేరు, ఇక్కడ కొట్టలేరు. వర్షాలతోని బాగా మునిగిపోయి వర్ష పంట ఉల్లిగడ్డ రేట్లు పెరిగిపోయినాయి, టమాటా రేట్లు పెరిగిపోయినాయి, కూర రేట్లు పెరిగిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఈ మళ్ళీ ఈ మధ్యలో బయట ఊరి నుంచి మాకు గిరాకీ వచ్చేది, మధ్య ఊరించి కింద గిరాకులు వస్తలేదు. రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ కూరగాయల మార్కెట్. ఈ యొక్క మార్కెట్కి దాదాపు 3-4 మండలాల నుంచి కూడా ఈ కూరగాయలు కొనడానికి నిత్యం ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. కూరగాయల రేట్లను వెంటనే ఒక నిర్ణీత ధరను కేటాయించి ప్రభుత్వం ఈ యొక్క కూరగాయల ధరను తగ్గించాల్సిందిగా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము.